ಪ್ರಜಾಪ್ರಭುತ್ವದ ಕಗ್ಗೊಲೆ, ಸಾರ್ವಜನಿಕ ಸಮಸ್ಯೆಗಳನ್ನು ಮುಂದಿಟ್ಟುಕೊಂಡು ಹೋರಾಟ ಮಾಡುವುದನ್ನು ಹತ್ತಿಕ್ಕಲಾಗುತ್ತಿದೆ. ಈ ಮೂಲಕ ಪ್ರಜಾಪ್ರಭುತ್ವದ ಕಗ್ಗೊಲೆ ನಡೆಯುತ್ತಿದೆ ಎಂದು ಟಿಡಿಪಿ ಮುಖ್ಯಸ್ಥ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಆಂಧ್ರಪ್ರದೇಶದ ಸರ್ಕಾರದ ವಿರುದ್ಧ ವಾಗ್ದಾಳಿ ನಡೆಸಿದ್ದಾರೆ. అరెస్ట్ చేస్తున్నారు, గోడ దూకులు తీసుకుపోతున్నారు, కొడుతున్నారు, బలిపిరంతలు చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు, మీరు వచ్చి నన్ను రమ్మంటున్నారు, దేనికి రమ్మంటున్నారు చెప్పమంటే మీరు చెప్పకుండా నన్ను రావాల్సిందేనంటే ఎక్కడ దీనికి ఏంటి మీరు ఇస్తారండి? నాకు ముందు చెప్పాలి కదా, నన్ను 304 లో పెట్టి మళ్ళీ ఇస్తారండి. ఇప్పుడు ఎందుకు నన్ను రిమాండ్ చేయాలంటున్నా? అలాంటప్పుడు అది ఇచ్చి రిమాండ్ చేయండి, తెప్పించండి. నేను ఇక్కడే ఉంటే ఇక్కడ పారిపోను. ఆల్రెడీ మీ ప్రాసెస్ కాదు సార్, నేను అడిగే ప్రాసెస్ చేసి నన్ను అరెస్ట్ చేయండి అంటున్నాను. నేను వస్తానన్న మీరు వెనకాల చెప్పకుండా మేము అరెస్ట్ చేస్తున్నాం, మాకు అధికారం ఉంది అనే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా బాధాకరం. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని అడ్డి రూట్న హత్య చేసే పరిస్థితికి వచ్చారు. సామాన్య ప్రజానికి కూడా, కామన్ సిటిజన్ కూడా ఫండమెంటల్ రైట్ ఉంది, ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాల్సిన బాధ్యత ఉంది. నేను ఆ మాట అడిగాను, ఫ్రేమ్ ఆఫ్ వేసి చూపేయమన్నాను, నా తప్పేముంది చెప్పమన్నాను. అవన్నీ మేము చెప్పాం, తర్వాత మాట్లాడుతానే పరిస్థితి వచ్చారు. రాత్రి వచ్చిన వాళ్ళు ఇప్పటి వరకు దేనివల్ల ఏ తప్పు చేశారో చెప్పకుండా నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. చాలా బాధ వేస్తుంది. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, 4.5 సంవత్సరాలుగా నేను పోరాడుతూనే ఉన్నా, ప్రజా సమస్యల పైన పోరాడుతున్నా. ఈరోజు ఈ ప్రజా సమస్యల పైన పోరాడుతూ ఉంటే నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చెప్పి ఉద్దేశంతో తీసుకుపోతున్నారంటే చాలా బాధాకరం. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రణాళిక ప్రకారం నన్ను ప్రజల సమస్యల్ని పోరాడలేకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే భయభ్రాంతులు చేసే పరిస్థితి వచ్చారు. హక్కు ఉంటుంది, ఎఫ్ఐఆర్ లో ఏ సెక్షన్ ఉంది, దేనికి అరెస్ట్ చేస్తున్నారని చెప్పాలని ఉంటుంది, కానీ ఆ నిబంధనలు ఎందుకు పాటించకుండా ఇంత కఠినంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది? ప్రైమా ఫేసి ఉండాలి, తప్పు చేసిన వాస్తవాన్ని నిరూపించాలి, అప్పుడే కేసు పెట్టాలి. అది కూడా పెట్టకుండా ఏదో పెట్టామని చెప్పి కావాలని చెప్పి చేసే పరిస్థితికి వచ్చారు. ఏదేమైనా ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది. వీళ్ళు ఎన్ని చేసినా కూడా ప్రజల తరపునే ముందుకు పోతాం.